ఆల్రెడీ చెప్పారంటే మళ్ళీ చెప్తున్నాను. కళ్యాణ్ గారు నన్ను చరణ్ని మా తమ్ముడిని వారిని పిలిచి నేను పార్టీస్ తిప్పిపోతున్నాను. మీరు ఒకవేళ నా మీద చాలా విమర్శలు వస్తాయి, చాలా పేర్లు వస్తాయి, మీకు చాలా బాధగా ఉంటుంది, మీరు అవి ఏం పట్టించుకోవద్దు. మీరు ఒకవేళ పార్టీస్ పట్టాలంటే దయచేసి ప్రాపర్గా మీరు పీపుల్స్ ప్రాబ్లమ్ చేయడం కనుక్కోండి, దాని మీద చదవండి, దాని సొల్యూషన్ పట్టండి. బట్టి అప్పుడు మీరు ఫుల్ ఫ్లెచ్గా మీరు పార్టీస్ పెట్టండి. నాలాగా మీరు హాఫ్ హాఫ్గా రావద్దు. ఎందుకంటే నేను మేనేజ్ చేయగలుగుతాను, నాకంత నాకంత శక్తి ఉంది, నాకంత నాలెడ్జ్ ఉంది. మీకు నాలెడ్జ్ ఉంటే మీరు పార్టీస్ పెట్టండి, మీరు లేకపోతే మీరు రావద్దు. మీరు నామైతే ఏదో వ్యాఖ్యలు విన్నారని చెప్పేసి మీరు రావద్దు, విమర్శ విన్నారని చెప్పి రావద్దు. సో మాకేంటంటే త్రూ అవుట్ ఆర్ లైఫ్స్ మా మాయకి లేక మా చరణ్ తరఫున వరుణ్ తరఫున బాబాయ్కి మేము ఫుల్ సపోర్ట్ అండి. బట్ త్రూ అవుట్ ఆర్ లైఫ్స్ అది ఎంతవరకు ఉంటుందో అంతవరకు. మాకు శ్యామ్ బాబు అంటే మా పిఆర్ఓ మీద మేము జోకేసి అందుకోసం పెట్టాం పేరు, అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు. మా ఉద్దేశం అంతా మా పిఆర్ఓ మీద తల్లి పెట్టి ఉంటాడు శ్యామ్, సో అతని మీద జోకేయడానికి చేసాను, అంతే తప్పేసండి. అలాగైతే మరి ఆనందం సినిమా చూసారు మీరు? ఆనందం ఇప్పుడు చూసారా? దాంట్లో ఎంఎస్ నారాయణ గారి పేరు ఏంటండి? ఎంఎస్ నారాయణ గారి పేరు అంటే అప్పుడు అలాగైతే ఒక సీన్ అయితే విజువల్లీ కదండి అయితే. సార్ అది తప్పు సార్, అది సినిమాని పాలిటిషన్ కలపడం తప్పండి. ఎవరు సార్? వాళ్ళు కలిపితే నాకేం తెలుసు, నాకు అంత నాలెడ్జ్ లేదండి. వాళ్ళ సినిమా మీద పట్టుందేమో, నాకు పాలిటిషన్ మీద పట్టలేదు. అండ్ సార్ అమెరికా నుంచి ఫండింగ్ తీసుకొచ్చి బ్లాక్ మనీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నాకు తెలియదండి, పాలిటిక్స్ కొంచెం జీరో నాలెడ్జ్ ఉంది. సో ఇప్పటి వల్ల ఆన్సర్ చేయాలన్నా కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు. సో ఐ కాంట్ ఐఎమ్ సారీ ఫర్ దట్, నాకు అంత ఎడ్యుకేషన్ లేదు పాలిటిక్స్. సార్ నాకు నిజంగా తెలియదు సార్, అసలు ప్రామిస్ నాకు నిజంగా చెప్తాను. నేను గుంటూరులో చిన్న నన్ను నలిగిపోయాను ఆడియన్స్ మధ్య, ఫ్యాన్స్ మధ్యలో. సో అది అదొకటే తెలుసు, కానీ నాకు వాళ్ళు ఏం మాట్లాడారు కూడా తెలియదు అన్నారు, ఇలా అప్రెషియేట్ అయినా కూడా తెలియదు.